मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी जन्मदिन सदर्भंग बुक्काराय समुद्र मंडल रोटरीपुर गल एसआरआईटी इंजनीरिंग कॉलेज केक कटे मेगा रक्तदान शिविर मरी बहुमत प्रधान कार्यक्रम निजकवर्ग आर मंडला मुग्गल पोटो एंपिका 18 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు నియోజకవర్గ స్థాయిలో ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులుగా 10000 రూపాయలు రెండో బహుమతిగా 7500 రూపాయలు మూడో బహుమతిగా 5000 రూపాయలు మరియు కన్సోలేషన్ బహుమతిగా 15 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున బహుమతులు అందజేశారు కబడ్డీ వాలీబాల్ పోటీలో విజేతలు గాలించిన విద్యార్థులకు వేర్వేరుగా మొదటి బహుమతులుగా 10000 మరియు రెండవ బహుమతిగా 5000 నగదు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తో పాటు వైసీపీ జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య నాటక అకాడమీ చైర్పర్సన్ హరిత రాజగోపాల్ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు अंकल ब्लड इच्छे वालू रिजिस्ट्रेशन चुस्कनी मंच दर रेडी उन्ना मैं का सपेट में मैडम गार प्रोग्राम स्टार्ट ब्लड इंका एवरूदी दयचे मैडम गारे वरकू कैमरा खुल ना ना इधर
మన జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్య గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మన ప్రియతమ జననేత ఆపద్ బాంధవుడు ద ఇండికి ఇండియన్ పొలిటికల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మ దినోత్సవం సందర్భంగా మరి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీమతి దొన్నలగడ్డ పద్మావతమ్మ గారికి మరి అదే విధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి నాయకులకు కార్యకర్తలకు మరి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒకసారి మిత్రులారా, మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఒక కుట్రబుద్ధులకు మారు పేరు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి 16 నెలలు అక్రమ కేసులు పెట్టి ఆయన్ను జైల్లో నిర్భవించి నిర్బంధించినా కూడా ఏమాత్రం ధైర్యంతో చెక్కు చేరకుండా మరి ఆత్మవిశ్వాసం ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని మరి ఆ రోజు పాదయాత్రలో ఏమైతే మరి వాగ్దానాలు చేశాడో అవన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తా ఉన్నారు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, వారి రాజకీయానికి రాజ్యాధికారం కోసం ఈ రోజు హర్నిసలు తవ్విస్తా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని 2004 ఎన్నికలలో మరొకసారి మనము గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా సింగనమల్లకు చెందినటువంటి కార్యకర్తలారా, నాయకులారా, మీకు శిరసు నుంచి పాదావందనం చేసుకుంటూ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1975 నుంచి సింగనమల నియోజకవర్గం ఏదైతే వస్తుందో ఇక్కడ ఎవరైతే గెలుస్తారో అదే పార్టీ అక్కడ అధికారంలోకి వస్తుంది. సోదరులారా, కాబట్టి దయచేసి ఖచ్చితంగా ఒక్కసారి ఒక్కసారి వనసుమో జగన్ అని మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుందాం. సోదరులు, మన జిల్లాలో 2 పార్లమెంటు సీట్లు కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మిత్రుడు సామశివరెడ్డి గారు ఇక్కడ లేరు, ఆయన లేని లోటు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి నడిపించేవారు సామశివారెడ్డి, మరి ఎంతో మందికి బడుగు బలహీన వర్గాలకు మంచి అవకాశాలు ఇస్తా ఉన్నాడు, అందరికి ముందు తీసుకుపోతా ఉన్నాడు. మరి సీఎం గారి ప్రోగ్రాం ఉండడం వల్ల ఆయన రాలేదు,
మరి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి మొత్తం అందరూ కూడా ఇక్కడ ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలా మరి జొన్నలగడ్డ పద్మావతి గారిని కూడా అఖండ మర్యాద గెలిపించుకోవాలని చెప్పేసి సందర్భంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరంలో ఇంతమంది రక్తం ఇస్తా ఉన్నారు పోయిన సంవత్సరం ఇలాగే అన్న పుట్టినరోజు రోజు మనం కలెక్ట్ చేసిన రక్తము గిన్నిస్ బుక్ రికార్డ్స్ పెట్టింది మన రాష్ట్రంలో అంత రక్తాన్ని కలెక్ట్ చేశారు బ్యాంక్స్ తక్కువ వచ్చినాయి జగనన్న మీద అభిమానాన్ని ప్రజలు ఎలా చాటుకుంటున్నారు మన నాయకులు గాని మన కార్యకర్తలు గాని పార్టీ కోసం ఎంత బాగా పనిచేస్తా ఉన్నారో ఈ రోజు ఇక్కడ ఇంత మంది ఒక పిలుపుతో వచ్చారంటే అన్న మీద అభిమానంతో అన్న మీద గౌరవంతో ప్రేమతో అని అందరికీ తెలిసిందే మనమందరం కూడా జగనన్న సైనికుల్లా పని చేస్తా ఉన్నాం ఈ రోజు మనందరికీ కూడా జగనన్న ఇచ్చిన నవరత్నాల వల్ల ఉపయోగపడింది ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకం తలుపు తట్టి వచ్చింది అలాగే ఈరోజు జగనన్న ఒక నాయకుడు పుట్టాడు అన్నేళ్ల క్రితం అయితే ఆ నాయకుడు పుట్టడం వల్ల ఇంతమంది ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆ రోజు ఎవరైనా ఊహించారో లేదో కానీ ఈరోజు మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వెళ్తున్నప్పుడు ప్రతి ఇల్లు ఎంత మార్పు వచ్చింది ప్రతి ఇంట్లో ఎంత సంతోషంగా ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కడు చాలు ఇన్ని మార్పులు తీసుకురావడానికి ఆ ఒక్కడు జగనన్న అయి ఉండాలి ఆ జగనన్న వల్లే ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఇన్ని సంక్షేమ పథకాలు పొందుతూ మన కుటుంబాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి అలాగే ఈరోజు జగనన్నని మన నవరత్నాలే కాకుండా ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకుంటే గతంలో నీళ్ళ కోసం ఎంతో ఇబ్బంది పడ్డాం ఆయన పాదం మహిమో ఏమో కానీ ఆయన వచ్చినప్పటి నుంచి కూడా మన సింగరమల నియోజకవర్గంలో ప్రతి చెరువు నిండి సస్యశ్యామలంగా ఉన్నాం మనం అందరం కూడా ఇటువంటి ఒక నాయకుడు దేవుడు చల్లం దీవెళ్ళ వల్ల మనందరం కూడా ఈరోజు ఇంత ఘనంగా వేడుకలు జరుపుకుంటాను ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు అయితే ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలని కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషపడే విధంగా ఈరోజు పథకాలే కావచ్చు ఈరోజు అభివృద్ధి కావచ్చు అలాగే ఈరోజు మన రాష్ట్రంలో జరిగే ఎన్నో మంచి పనులే కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కాళ్ళ దగ్గర వేసుకుని కూర్చునే రోజులు ఇటువంటి అంటే మామూలుగా ఒకప్పుడు గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎమ్మెల్యేలు కనిపించేవాళ్ళు కాదు మరి ఈ నాయకుడు మీరు సంతోషంగా ఉన్నారా పథకాలన్నీ అందుతున్నాయా ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రతి ఇంటికి వెళ్ళి తప్పకుండా అడగాలి ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకండి దానిలో టీడీపీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని కూడా పలకరించి రండి అని చెప్పి జగనన్న ధైర్యంగా చెప్తున్నాడంటే మనం కుల మత పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మన సింగరమల నియోజకవర్గంలో కొన్ని పల్లెల్లో పక్క టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది కార్డు తీసుకోవడానికి బయటకు రాల ఏమని అడిగితే మాకు మొహం చెల్లదు బయటకు వచ్చి ఇవ్వలేదని చెప్పలేము ఎందుకంటే మేము పథకాలు పొందాం కాబట్టి మా ఇంటికి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వరకు కూడా వచ్చున్నాయి అలాగే ఇచ్చాడని మొహార పొగడలేము మాకు మనసు ఒప్పదు కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలా జగనన్న ప్రతి పథకాన్ని కూడా కుల మత పార్టీలు చూడకుండా ఆ రోజు ఇస్తానని ప్రమాణం చేసినట్టు ఈరోజు ఇచ్చి చూపించారు మరి ఈరోజు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి గొప్ప పాలనని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు కాబట్టి మా మనసులు కూడా మారినాయని ముందుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే మన పార్టీకి జగనన్నకి జెండా మోసిన వాళ్ళందరూ కూడా
గర్వంగా జగనన్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ చేశాడని చెప్పుకొని తిరిగే ఊర్లల్లో చెప్పుకొని తిరిగే రోజులు ఇటువంటి నాయకుడు పుట్టిన రోజుని ఇంతకన్నా గొప్పగా కూడా ఇంకా ఇంకా కూడా గొప్పగా చేసుకోవాలన్న ఆలోచనతో ఈ రోజు మనం 3 రోజులు ఈ రోజు మనం 3 రోజులు ఆయన పుట్టిన రోజుని జరుపుకుంటా ఉన్నాము నిజంగా మన రాష్ట్రం బాగుపడడానికే జగనన్న పుట్టాడా మామూలుగా ఒక చిన్న మంచి పని చేస్తేనే మీ అమ్మ కడుపు చల్లగుండా అంటారు అటువంటిది జగనన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకి మంచి చేస్తా అన్నాడు నిజంగా ఆ విజయమ్మ కడుపు చల్లగుండాలని కోరుకుంటూ ఎప్పటికీ కూడా జగనన్నే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ జగనన్న పాలన ముచ్చటైన పాలన 30 ఏళ్ల పాలన అని కూడా చెప్తూ మళ్ళీ కూడా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన మన నాయకులకు కార్యకర్తలకు శ్రేయం లక్ష్మికు అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తాన్ని జగనన్నకి కానుకగా జగనన్న పుట్టినరోజు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రన్నర్స్ కి 5000 ప్రైజ్ మొమెంటము ఎమ్మెల్యే మేడం అధ్యక్షుల చేతుల మీదుగా అందజేస్తున్నారు చేతుల మీదుగా బహుమానం ప్రజెంట్ చేస్తున్నారు 5000 క్యాష్ ప్రైజ్ కూడా అందజేస్తున్నారు వాలీబాల్ విన్నర్స్ తర్వాత బాయ్స్ కబడ్డీ బాయ్స్ విన్నర్స్ గాలదిన వాలీబాల్ విన్నర్స్ నార్పల థర్డ్ ప్రైజ్ పల్లవి ఎల్లనూరు తర్వాత కన్సోలేషన్ ప్రైజెస్ మేడం పేరు పిలిచిన త్వరగా రండమ్మా పి గౌతమి నార్పల పి గౌతమి నార్పల పుట్లూరు ఏమన్నా పోనీ చేసుకుదా శాసనసభ్యురాలు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి మన అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు మన జననేత జగనన్న జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ 2024లో మరొకసారి ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జన్మదిన వేడుకలు 3 రోజుల నుంచి జరుపుకుంటా ఉన్నాము మొదటి రోజు జగనన్నకి ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ స్టార్ట్ చేశాము మరి పిల్లలు కూడా 6 మండలాల నుంచి ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి బహుమతులు గెలుచుకున్నారు అలాగే ముగ్గులు పోటీలు 2వ రోజు ముగ్గులు పోటీలు చెట్లు నాటడం కార్యక్రమాలు చేశాము మరి పర్యావరణానికి ఎంతో మంచిదైన చెట్టు నాటడము మరి మరుగును పడిపోతుందేమో ఇంకా ఈ ముగ్గులు వేయడం అనేది నెమ్మదిగా మహిళలు మర్చిపోతారేమో అన్న రోజుల్లో ఈరోజు ముగ్గులు పోటీలు జరుపుకొని వాళ్ళు కూడా అందరూ కూడా 6 మండలాల వాళ్ళు పార్టిసిపేట్ చేసి చాలామంది కూడా చక్కటి మెసేజ్ ఉండే ఓరియంటెడ్గా ముగ్గులు వేయడం జగనన్న మీద అభిమానాన్ని ఆ ముగ్గుల్లో చాటుకోవడం కూడా చూసాము అలాగే ఈరోజు మెగా రక్తదాన శిబిరం మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశారు అయితే మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి రక్తదానం చేయడం కానీ అంటే రోజు రోజుకి ఒక నాయకుడు పాలిస్తే ఏదో ఒక చిన్న డిఫెక్ట్స్ కనిపించి నెమ్మదిగా ఆయన మీద ఉన్న క్రేజ్ తగ్గుతుంది కానీ జగనన్న అట్లా కాదు రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూ పోతూ ఉంది ఈ నాయకుడు పుట్టడం అనేది ప్రతి ఇంట్లో సంబరంలాగా మారింది ఈరోజు ప్రతి ఇంటికి ఈరోజు గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లో కూడా మాకు అన్ని పథకాలు అందినాయి మా పార్టీ
వేరేనప్పటికీ కూడా పథకాలు ఇచ్చారు కులాలు మతాలు పార్టీలు ప్రాంతాలు ఇవన్నీ చూడకుండా అర్హత ఉంటే చాలు నేరుగా వాళ్ళ ఇంటికి పథకం వెళ్ళడం అనేది ఇంతవరకు ఎప్పుడు జరిగింది లేదు కని విని ఎరిగింది లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో స్వాగతిస్తా ఉన్నారు మరి అటువంటి జగనన్నకి జన్మనిచ్చిన విజయమ్మకి ఆ రాజశేఖర్ రెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత గొప్ప నాయకుణ్ణి మనకి ఇచ్చారు ఇంత గొప్ప నాయకుణ్ణి కేవలం ఒక నాయకుణ్ణి కనడము పెంచడంలో అన్నిటికన్నా క్రమశిక్షణ గాని ఏదన్నా ఒక మాట ఇస్తే మాట ఇచ్చినప్పుడు మళ్ళా వెనక్కి తీసుకోకూడదు ఆ మాట ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మరి ఆ తల్లిదండ్రులు నేర్పించడమే కావచ్చు జగనన్న దాన్నే పాటిస్తూ ఇప్పటికీ కూడా మనల్ని ప్రతి విషయంలో కూడా వెన్నంటి ఉండి సొంత తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ మనల్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకోవడమే కావచ్చు ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు మహిళలు కూడా మేము రక్తదానం చేస్తామని ముందుకొచ్చి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా జగనన్న మీద ఉన్న ప్రేమని చాటుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు రక్తదానం చేయడం కానీ ఈ రక్తదానం కూడా ఎంతమంది అంటే ఆపదలో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు ఈ రక్తదానం వల్ల ఎంతోమంది బతుకుతారు అంటే జగనన్న ఒక పుట్టినరోజు వేడుకల్లో ఎన్నో రకాల మెసేజెస్ని కూడా మన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ చేస్తూ ఉన్నారు మనం ఏదన్నా పని చేస్తే మన ప్రేమను చాటుకోవడం అంటే ఒక మొక్క నాటడం కావచ్చు ఒక రక్తదానం చేయడం కావచ్చు ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాల ద్వారా మనం ఆయన మీద ఉన్న ప్రేమను చాటుకుందామన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఇంతమంది ముందుకొచ్చి చేస్తూ ఉన్నారంటే మరి రోజు రోజుకి జగనన్న మీద ఉన్న అభిమానం పెరుగుతుందంటే మరి ఆయన పాలన కావచ్చు ఆయన చెప్పిన మాటలన్నీ చేసుకుంటూ వెళ్ళడం కావచ్చు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధే కావచ్చు ఎన్నో రకాలుగా ఈ రాయలసీమ అంటే ఏదో గొడవలు కక్షలు కార్పణ్యాలు కాకుండా ఎంతో ప్రేమను నింపిన ఆయన పాలనే కావచ్చు ఆయన ఆలోచనలే కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలను కదిలించి ఇంత ముందుకు తీసుకొచ్చాయి ఈరోజు జగనన్న జన్మదిన వేడుకల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటూ ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అభిమానాన్ని చాటుకుంటూ ఉన్నారంటే కేవలం ఇన్ని రోజులు ఆయన చేసిన పరిపాలనే ఆయన చేసిన మంచే కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ప్రజల మీద ప్రభావితమై ఎంతో మంచి మార్పును తీసుకొచ్చాయని చెప్పి గట్టిగా చెప్పగలను అలాంటి ఒక నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మేము ఇంతకన్నా రోజు రోజుకి పెంచుకుంటూ ఇంకా గొప్పగా చేయాలని మేము కూడా ఆశతోటున్నాము ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటా ఉన్నారు మా సింగనమల్ నియోజకవర్గం తరఫున జగనన్నకి పెద్దలందరి ఆశస్సులు మా అందరి ప్రేమ అభిమానాలు జగనన్నతో ఎప్పుడు వెన్నంటి ఉంటాయని మాత్రం గట్టిగా చెప్పగలను ఇప్పుడు సంక్రాంతి వేడుకలకు ముగ్గుల పోటీలు క్రీడల పోటీలు నిర్వహించే వాళ్ళము కాకపోతే జగనన్న పుట్టినరోజు పుట్టినరోజు అనేది ఒక పెద్ద పండగ చాలామంది మహిళలకి ఈరోజు వాళ్ళ పేరు మీదే ఇంటి పత్రము రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టించి ఇవ్వడం అంటే అది సొంత అన్నదమ్ములు కూడా ఎప్పుడు చేసుండరు కాబట్టి వాళ్ళందరూ కూడా జగనన్న పుట్టినరోజే మాకు అన్నిటికన్నా పెద్ద పండగ అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ముగ్గులు పోటీలు కానీ అలాగే ఇవన్నీ కూడా ఈరోజు మనం క్రీడలు కానీ ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాము జగనన్నకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము మాకు మేము ఒక సినిమా తీసినప్పుడు సుమంత్ గారు మా సినిమాలో హీరోగా ఉన్నారు ఆ సినిమా హీరో ఒకసారి నా స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి మేమిద్దరం కలిసి చదువుకున్నాము ఆయన చెప్పడం ఏంటంటే పొద్దున్న మొదలు పెడితే హాలిడేస్ వచ్చినప్పుడు పొద్దున్న మొదలు పెడితే రాత్రి వరకు ఆడుతూ ఉంటారు బ్యాచెస్ మారడమే కానీ జగనన్న మాత్రం అలాగే ఆడుతూ ఉండేవాళ్ళు అంత స్టామినా ఉంది ఆయనకి క్రీడలంటే అంత ఇష్టం అని చెప్పారు అదొక ఉద్దేశంతో ఈరోజు క్రీడా పోటీలు కూడా చేయడం జరపడం జరిగింది అంటే నాయకులే కాదు ఊరు వాడ చిన్న పెద్ద కూడా జరుపుకుంటున్నారు దానిపైన పెరిగింది అనుకోవచ్చు మీరే చూస్తూ ఉన్నారు ఒక్కొక్క సంవత్సరం జగనన్న జన్మదిన వేడుకలు ఒక మెట్టు ఎక్కుతూనే వెళ్తున్నాము ప్రజల అభిమానం చాటుకోవడంలో కూడా ఒక మెట్టు పెరుగుతూనే వెళ్తూ ఉంది అంటే జగనన్న చేసే పనులు వాళ్ళకి నచ్చడమే కావచ్చు వాళ్ళు లబ్ధి పొంది ఉండుండొచ్చు ఇవన్నీ కూడా కారణాలే అలాగే అభివృద్ధి కావచ్చు మన సింగనమల నియోజకవర్గంలో సింగనమల చెరువు లోకలైజేషన్ ఎన్నో ఏళ్ళ కలయి కావచ్చు ప్రతి చెరువు నింపడమే కావచ్చు ఇవన్నీ కూడా జగనన్నకి ప్రతిరోజు ప్లస్సే కానీ ఒక్క మైనస్ లేని ఒక నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు